హాయ్ హాయ్యోగ్స్ వెల్కమ్ టు టీవీ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు కరోనా వైరస్ పాజిటివ్ సోకింది కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు పాజిటివ్ రావడంతో విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు రాష్ట్రంలో చాలా మంది ప్రజా ప్రతినిధులు కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారు తాజాగా మంత్రి వెల్లంపల్లికి కరోనా సోకింది బ్రహ్మోత్సవాల సందర్భంగా మంత్రి వెల్లంపల్లి వారం రోజుల పాటు తిరుమలలో ఉన్నారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన విజయవాడకు రాగా అప్పటి నుంచి స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు పరీక్షల్లో మంత్రికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది దీంతో మంత్రి వెల్లంపల్లి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు అయితే బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్ తో కలిసి మంత్రి వెల్లంపల్లి పాల్గొన్నారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో సమీపంలో ఉన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పతో కలిసి పాల్గొన్న కార్యక్రమంలో ఉన్నారు సీఎం జగన్ హైదరాబాద్ బయలుదేరే సమయంలో కూడా సమీపంలో ఉన్నారు మంత్రి వెల్లంపల్లికి కరోనా వైరస్ సోకడంతో సీఎం జగన్ ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది అయితే బ్రహ్మోత్సవాలు జరిగి చాలా రోజులవుతుందని ఆ సమయంలో మంత్రికి వైరస్ సోకి ఉండకపోవచ్చు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇటు ఏపీలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి శనివారం ఆరు వేల తొమ్మిది వందల ఇరవై మూడు పాజిటివ్ కేసులు వచ్చాయి దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఆరు లక్షల ఐదు వేల ఆరు వందల డెబ్బై నాలుగుకి చేరింది కరోనా వైరస్ సోకి నలభై ఐదు మంది చనిపోయారు దీంతో మృతుల సంఖ్య ఐదు వేల ఏడు వందల ఎనిమిదికి చేరింది గత ఇరవై నాలుగు గంటల్లో ఏడు వేల ఏడు వందల తొంభై ఆరు మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు దీంతో రాష్ట్రంలో వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య ఆరు లక్షల ఐదు వేల తొంభైకి చేరింది ప్రస్తుతం అరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు యాక్టివ్ కేసులు ఉన్నాయి శనివారం డెబ్బై ఆరు వేల నాలుగు వందల పదహారు శాంపిల్స్ పరీక్షించగా దీంతో మొత్తం పరీక్షల సంఖ్య యాభై ఆరు లక్షల రెండు వందల రెండుకి చేరింది